ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా వాహనంలో తరలిస్తున్న 10,000 లీటర్ల పెట్రోల్ తరహా ఆయిల్ ను తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రూరల్ సిఐ కె కిషోర్ బాబు సూచనలతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా పరవాడ నుండి మధ్యవర్తుల సహకారంతో ఐచర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 10,000 లీటర్ల పెట్రోల్ తరహా ఆయిల్ ను ముందస్తు సమాచారంతో రౌతులపూడి మండలం ములగపూడి వద్ద స్వాధీనం చేసుకుని 5 వ్యక్తులను అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఆయిల్ పెట్రోల్ తరహాలోనే ఉంటుందని, ఆయిల్ నిల్వకు సంబంధించిన ఎటువంటి పత్రాలు లేవని సిఐ కిషోర్ బాబు తెలియజేశారు. పరిధిలోనేటువంటి రౌతులపూడి మండలం మొగల్గూడి గ్రామ పరిధిలో ఒక ఐషర్ వ్యాన్ని రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దానిలో సుమారు 10,500 లీటర్లు ఒక గుర్తు తెలియని ఆయిల్, అది దాన్ని పెట్రోల్కి బదులుగా వాడుతూ ఉన్నారు. దాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండగా 55 టిన్నుల్లో అని పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు 5 మన ముద్దాయిలు మనం పట్టుకుని విచారించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ కొంతమూరు శంకవరం మండలానికి సంబంధించిన పొందమూతూరు, అలాగే ప్రతిపాడు మండలానికి చెందిన యూజేపురం నుంచి ఉన్నారు వీళ్ళంతా కూడా. వీళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం ఏంటంటే, వీళ్ళు వైజాగ్లో ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ దగ్గర, వాళ్ళ దగ్గర కొంతమంది వ్యక్తుల దగ్గర ఈ ఆయిల్ని పర్చేజ్ చేసి మన ఓలలో ఉన్నటువంటి చిన్న షాపులకి అమ్ముతూ ఉంటారు. అక్కడ వైజాగ్లో 30 రూపాయలకి పర్చేజ్ చేసి ఈ షాపులకి 60 రూపాయలకి వీళ్ళు అమ్ముతూ ఉంటారు. అలాగే షాపుల వాళ్ళు 80-85 రూపాయలకి అక్కడున్న పెట్రోల్ రేటును బట్టి అమ్ముతూ ఉంటారు. దాన్ని బైకర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే మోటార్ సైకిల్స్ యూజ్ చేస్తూ ఉంటారో, వాళ్ళ డబ్బాల్లో తీసుకుని పెట్రోల్ అది వాడుతూ ఉంటారు. పెట్రోల్ అనుకుని దాన్ని వాడుతూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఇది పెట్రోల్ కాదు, ఇదంతా కూడా వీళ్ళు చేసే అక్రమ వ్యాపారం. ఇదంతా కూడా ఇది ఏంటంటే, మెయిన్లీ ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో వాటిలో వచ్చేటువంటి రికవరీ సాల్వెంట్ అంటారు దీన్ని. ఇది నాఫ్తా కానీ, పెట్రోలియం కానీ, లేదంటే మరే ఇతర అన్నోన్ కెమికల్ కాంపౌండ్ అయ్యి ఉండొచ్చింది. ఇది మనం ల్యాబ్కి శాంపిల్స్ తీసి ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఏంటనేది కరెక్ట్గా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం విచారిస్తున్నాం. ఇంకా దీనికి సంబంధించి ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు దర్యాప్తులో మనం విచారించడం జరుగుతుంది.